అధ్యక్షుడికి ఉండాలంటే మినిమం క్వాలిఫికేషన్, మినిమం క్వాలిఫికేషన్, ఐ మీన్ అవినీతి కేసుల్లో లేకపోతే క్రిమినల్ కేసుల్లో ఉండకుండా ఉండటం. అటువంటిది 12 కేసెస్లో ఏవన్ ముద్దాయికి ఉండి మీరు ప్రభుత్వాలని లేకపోతే పొలిటీషియన్స్ని వాళ్ళని విమర్శించే ఇది నీకు ఎక్కడి నుంచి అర్హత వస్తుందంట? ఒక రాజకీయ పార్టీ నడిపే అర్హత జగన్మోహన్ రెడ్డికి ఎక్కడి నుంచి వస్తుంది అంటా నేను, ఎట్లా వస్తుంది అంటా నేను. నైతిక విలువలు ఏమైనా ఉంటే, నేను అందుముందు కూడా చెప్పాను, పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా వైదొలగండి, అపోజిషన్ లీడర్గా ఎవరన్నా పెట్టండి, 12 కేసెస్లో ఏవన్న వచ్చేసేసి మినిస్టర్ ఈక్వల్ మినిస్టర్ క్యాడర్లో మీరు అపెక్స్ అండ్ ఫెసిలిటీస్ మీరు ఎంజాయ్ చేయటం ఎక్కడ న్యాయం అంటా నేను అన్నప్పుడు, ప్రతి ఒక్కరు కూడా, ప్రతి కామన్ మ్యాన్, ప్రతి సివిలియన్, నేను ఎందుకు తప్పు చేస్తే ఏమాత్రం ఏంటి నష్టము, నేను కూడా తల ఎత్తుకొని తిరగొచ్చు అని చెప్పేసేసి అనే ఆలోచన ముద్దాయిలుగా మారిపోయే ఆలోచన, క్రిమినల్స్గా మారిపోయే ఆలోచన వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజైనా కళ్ళు తెలుసుకొని, సిబిఐ కోర్టు మీకు ఎగ్జామ్షన్ ఇవ్వలేదు, మీరు రాజకీయ పార్టీ నాయకుడిగా నేను రోజు రోడ్ల మీద నడుస్తాను ప్రచారం చేస్తానంటే అవసరం లేదు, ముందు ఈ కేసు అన్ని తెలుసుకోమని చెప్పి చెప్పారు. ఇట్స్ లెసన్. ఇప్పటికైనా ఆయనలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. వచ్చి రిజైన్ చేసి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ప్రతిపక్ష నాయకుడిగా తప్పుకొని మీ పక్కన ఉండే పార్టీ నాయకుడిని పెట్టండి. మీ కేసులో మీరు క్లీన్ చిట్ కానీ వస్తే అప్పుడు మీరు మళ్ళీ తీసుకోండి, బాధ్యతలు తీసుకోండి. అంతేగాని మీరు వైసీపీ రాష్ట్ర పార్టీ రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఇన్ని కేసుల్లో ఆల్మోస్ట్ 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు సిబిఐ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు విచారించి ఇన్వెస్టిగేట్ చేసి ఇంటరాగేట్ చేసి కేసెస్ ఎస్టాబ్లిష్ చేసి సాక్ష్యాధారాలతో కూడా మీ ఆస్తులు జప్తు చేసిన తర్వాత ఇంకా కూడా మీకు నేను ఉండాల్సిందే ఆ పోస్టులో అని అనుకుంటే రాజకీయ నాయకులు విలువలు పడిపోతున్నాయి. రాజకీయాల్లో విలువలు, సొసైటీలో కామన్ మ్యాన్ కూడా చులకనగా చూసే పరిస్థితి వస్తుంది. మీ వల్ల టోటల్ పొలిటికల్ ఫీల్డ్కే చెడు పేరు వస్తుంది. బహుశా దేశంలో 12 కేసెస్లో ఏవన్ నుండి అండ్ దాదాపు 2400 కోట్లు రిజిస్ట్రేషన్ వాల్యూతో, మార్కెట్ వాల్యూ కాదు, అటాచ్ చేసి సిబిఐ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆస్తులు జప్తు చేసి ఇంకా అపోజిషన్ లీడర్ అండ్ రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉండేవాళ్ళు బహుశా ఈ దేశంలో ఎవరు లేరు. నేను మేమేమో ఆయన మీద ఏదో కక్షిత చెప్పడంలా, రాజకీయాలు చాలా చూసాం, అధికారాలు వస్తుంటాయి పోతుంటాయి, పార్టీలు గెలుస్తుంటాయి ఓడిపోతుంటాయి, కానీ విలువలు ముఖ్యం అంటున్నా నేను, విలువలు ముఖ్యం. పెద్ద పెద్దోళ్ళు ఓడిపోయినారు, దాంట్లో తప్పు లేదు, అధికారం రావచ్చు అధికారాలు పోవచ్చు, కానీ మీరు మీ వల్ల టోటల్ కలుషితం అయిపోతుంది. దేశ రాజకీయాల్లో ఒక రాజకీయ నాయకులకు ఒక మచ్చ వస్తుంది, రాజకీయ పార్టీలకు విలువ లేకుండా పోతుంది. అందుకని తప్పుకుంటే మీకు సొసైటీలో అట్లీస్ట్ నైతిక విలువలు కాపాడిన వ్యక్తిగానే ఉంటారు మీరు. బహుశా నా ఉచిత సలహా ఆయనకి, వ్యక్తిగతమైన సలహా జగన్మోహన్ రెడ్డికి, మీ వల్ల నిజంగా యువకుల్లో, యంగ్స్టర్స్ చెడిపోయే ప్రమాదం ఉంది. దయచేసి మీరు ఒక పద్ధతులు మార్చుకొని విలువలకి విలువ ఇవ్వమని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నాను. సార్, ఇదే సిస్టమ్ తెలంగాణలో రేవంత్ రెడ్డి అపోజిషన్ పార్టీ లీడరు, మీ పార్టీ అతని మీద కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ పనిచేస్తున్నారు, అతని మీద కూడా కేసులు ఉన్నాయి, ఏమి ఇచ్చాడు, మరి అతను ఎలిజిబుల్ ఎలా అవుతుంది, ఎలిజిబుల్ అవుతాడు? అంటే ఆ రోజు నేను ఆ కేసుని గురించి 2 మాసాలు నేను ఆర్గ్యూ చేశాను. నేనేమన్నానంటే ఆయన ఆ ఓటుకి ప్రయత్నం చేశాడో లేదో కోర్టు తెలుస్తుంది, కానీ ఇట్స్ ఎ సింపుల్ ఎలక్టరల్ అఫెన్సెస్ సెక్షన్ 171E, ఇట్స్ ఎ సింపుల్ బెయిలబుల్ సెక్షన్. నేను ఆ రోజు స్టడీ చేసి ఖమ్మంలో నల్గొండలో టీఆర్ఎస్ 2014 ఎలక్షన్లో టీఆర్ఎస్ క్యాండిడేట్లు డబ్బులతో దొరికితే, టీఆర్ఎస్ ఎక్స్ఎంఎల్ అయితే డబ్బులతో దొరికితే, 18 లక్షలతో 14 లక్షలు దొరికితే బుక్ చేసి స్టేషన్లో వదిలిపెట్టారు. ప్రకాశంలో వైకాపా వాళ్ళు
ఇంకెక్కడో గుంటూరులో మొత్తం 4 పార్టీల ఎఫ్ఐఆర్ కాపీస్ తెప్పించారు. వైసీపీ, కాంగ్రెస్, తెలుగుదేశం అండ్ సమాజ పార్టీ, 4 పార్టీలు తెప్పించారు. 4 ఎలక్షన్ అప్పుడు డబ్బులు ఇస్తూ దొరికారు. వాడి మీద కేసు పెట్టారు. ఏం కేసు పెట్టారు? ఎలక్ట్రల్ అఫెన్సెస్ 171E పెట్టేసి సాయంత్రం బెయిల్ ఇచ్చారు. ఇది మాత్రం ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ పెట్టి, సెక్షన్ 12 ఆఫ్ పిసి యాక్ట్ పెట్టి, అనేదో అధికారికి ఉండి లంచం తీసుకున్నట్టు పెట్టి, లేదు ఆయన ఒక ప్రజాప్రతినిధి ఉండి లంచం తీసుకుంటున్నట్టు పెట్టి పిసి యాక్ట్ పెట్టి జైలుకి పంపించారు. నెలలు పెట్టారు జైల్లో. అందుకని ఏంటంటే అది ఇట్స్ ఏ ప్యూర్లీ ఎలక్ట్రల్ అఫెన్సెస్. ఒకవేళ నిజమైతే అది కోర్టు తేల్సింది, కానీ ఖచ్చితంగా పెట్టారని చెప్పి ఆయన తరఫున వాదించాం. బట్ ప్రస్తుతం ఇప్పుడు ఆయనకి ఏమైందో మాకైతే తెలియదు. నేను యుఎస్లో ఉన్న రాత్రి వచ్చా. సార్, మీ జిల్లాలో మంత్రి సంతోషం. ఏదైనా మంచి జరిగింది ఇప్పుడు ఒకటి, పాలిటిక్స్లో అందరు బాగుండాలని కోరుకోవాలా? వాళ్ళకంటే మనం ఇంకా బాగుండాలని కోరుకోవాలా? ఇప్పుడు మా అపోజిషన్ లీడర్ అటు కాదు కదా, తుపాకు కాల్చేయాలా, ఒక పని అయిపోద్ది అంటాడు. రాష్ట్రంలో అన్స్పెంట్ అమౌంట్ మొత్తం 230 కోట్ల. నేను క్లియర్గా డైరెక్షన్స్ ఇచ్చా, బీడీ అకౌంట్స్లో జిల్లాల్లో ఖర్చు కాకుండా ఎంత ఉంది, ఎందుకు పెట్టారో ఎక్స్ప్లెనేషన్ కూడా అడగమని చెప్పి చెప్పా. దేంట్లో ఎవరిని స్పేర్ చేసే ప్రసక్తిలో అవి ఖర్చు పెట్టేయాలా. కొన్ని అమౌంట్స్ లాస్ట్ ఇయర్ పెండింగ్ పేమెంట్స్ కూడా పెండింగ్ పెట్టుండారు అని అంటే అవి కూడా క్లియర్ చేయమని చెప్పేసి డైరెక్షన్ ఇచ్చాను. డిబిటీ ఏంటంటే ఎన్ఐసికి ఇచ్చాం సిస్టమ్ చేయమని. 3 మంత్స్ నుంచి ఎన్ఐసి ఆ డిబిటీ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేయలేకపోయింది. ఇక్కడ మనకి 2 క్వార్టర్స్ అయిపోయినాయి. ఈ 2 క్వార్టర్స్లో 0 ఎక్స్పెండిచర్ వచ్చింది. ఇంక మనకి హార్డ్లీ 3rd క్వార్టర్లోనే ఎక్కువ ఖర్చు పెట్టకపోతే 4th క్వార్టర్లో కట్ అయిపోతుంది. అందుకని మనకి 2 రకాలు. ఒకటి కొత్తగా డిబిటీ పెట్టారు, దాన్ని చేయమని వాళ్ళు కూడా అడుగుతున్నారు. కంపెనీలు కూడా డిబిటీ పెట్టేస్తే డైరెక్ట్గా వాళ్ళకి